హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు రిసీ టోప్లీ ఆర్సీబీ ప్లేయర్ ఇంజూర్ అయ్యాడని. సో మనకి మొదటి మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో అగెన్స్ట్ ముంబై ఇండియన్స్ జరుగుతున్న మ్యాచ్లో తను 2 ఓవర్స్ చాలా మంచిగా బౌలింగ్ వేశాడు, ఒక మంచి వికెట్ కూడా తీశాడు. అండ్ తర్వాత ఫీల్డింగ్ చేస్తుంటే తనైతే ఇంజూర్ అయితే అవ్వడం జరిగింది. సో ఒక మ్యాచ్ తర్వాత ఇంకో మ్యాచ్ వరకు వస్తాడని అందరూ అయితే ఎక్స్పెక్ట్ చేశారు. బట్ తనైతే కంప్లీట్గా ఐపీఎల్ 2023 నుంచి తనైతే రూల్అవుట్ అయ్యాడు. సో అతని ప్లేస్లో ఆర్సీబీ అయితే ఇంకొక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ని అయితే తీసుకోవడం జరిగింది. సో ఆ ప్లేయర్ ఎవరనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. బట్ అంతకన్నా ముందు మరి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ అయితే చేయండి. అండ్ గైస్, మీకు గనక ఐపీఎల్ ఫ్రీ ప్రిడిక్షన్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. సో లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఉంటుంది వీడియో. సో ఆర్సీబీ మనకైతే మొదటి మ్యాచ్ గెలవడం జరిగింది. అండ్ సెకండ్ మ్యాచ్ మనకి రిసీ టోప్లీ అయితే ఆడలేదు, సో మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది. సో అతనికి ప్లేయింగ్ లెవెల్లో మాత్రం మనకి ఆల్రెడీ మనకి బ్యాక్ ఆఫ్ ద ప్లేయర్ ఉన్నాడు డేవిడ్ విల్లీ. సో అతను డైరెక్ట్ రీప్లేస్ అయితే చేయడం జరిగింది. బట్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అయ్యాడు కాబట్టి అతనికి రీప్లేస్మెంట్ ప్రకటించాలి కాబట్టి మనకైతే ఆర్సీబీ టీమ్ మేనేజ్మెంట్ సౌత్ ఆఫ్రికాకు చెందిన లెఫ్ట్ ఆర్మ్ సీమర్ అయిన వార్న్ పార్నల్ని అయితే టీంలోకి తీసుకోవడం జరిగింది. సో వార్న్ పార్నల్ తీసుకోవడం అనేది సో మ్యాక్సిమం తనైతే ఛాన్సెస్ అయితే ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, బట్ మ్యాక్సిమం అన్ని మ్యాచెస్ తనైతే ఎస్పెషల్గా నిన్న డేవిడ్ విల్లీ ఆ విధంగా ఆడిన తర్వాత పార్నల్కి ఛాన్సెస్ వచ్చే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉంది. బట్ పార్నల్ కూడా ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉంది, ఎస్పెషల్గా డేవిడ్ విల్లీ నుంచి స్పేస్ కనుక మరీ ఎక్కువ లేకపోతే మనకైతే పార్నల్ నుంచి పేస్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి సో పార్నల్ కూడా ఆడించే అవకాశం అయితే ఉంటుంది. సో మనకి వీళ్ళిద్దరు కాదు, మన మెయిన్ పేసర్ అయిన హ్యాజిల్వుడ్. సో హ్యాజిల్వుడ్ అయితే April 14th మనకైతే టీంలోకి వస్తాడు. సో ఒక మినిమం ఒక 10 to 12 డేస్ మనకైతే రిహాబిలేషన్లో ఉంటాడు కాబట్టి మినిమం 8 మ్యాచెస్ దాకా మనం పార్నల్ అండ్ అలాగే డేవిడ్ విల్లీని మాత్రమే ఆడించుకుంటూ ఉండాలి. సో తర్వాత హ్యాజిల్వుడ్ అయితే మనకైతే ఆడే అవకాశం అయితే ఉంది. సో ప్లే ఆఫ్స్ అండ్ ఫైనల్ వరకు మన ఆర్సీబీ టీమ్ ప్లే ఆఫ్స్ అండ్ ఫైనల్కి వెళ్తే హ్యాజిల్వుడ్ విల్ బి ది అవర్ మెయిన్ పేసర్. సో ఇది గైస్ వీడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానల్.